హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో సిబిల్ స్కోర్ అంటే ఏమిటి సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ వస్తుందా రాదా ఈ సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సిబిల్ స్కోర్ అంటే ఏమిటి అదేవిధంగా సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి అని కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక సిబిల్ స్కోర్ అంటే ఏమిటి అది ఎలా చెక్ చేసుకోవాలి ఇలాంటి పూర్తి వివరాలు సిబిల్ స్కోర్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందించడం జరిగింది మీరు వీడియో పూర్తిగా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక సిబిల్ స్కోర్ అంటే ఏమిటి అంటే సిబిల్ స్కోర్కు సంబంధించి ఫుల్ ఫామ్ ఒకసారి మనం చూసినట్లయితే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ సిబిల్ ఫుల్ ఫామ్ ఏమిటి అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ఇది మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉంటుంది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి రుణాలు వాటికి సంబంధించినటువంటి చెల్లింపుల వివరాల ఆధారంగా ఒక వ్యక్తి యొక్క సిబిల్ స్కోర్ అనేది నిర్ణయించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అంటే ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు తీసుకున్నటువంటి లోన్ తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా ఇవి అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అతని సిబిల్ స్కోర్ అనేది నిర్ణయించటం జరుగుతుంది ఇక ఈ సిబిల్ స్కోర్ అనేది నాలుగు రకాలుగా విభజించటం జరిగింది సిబిల్ స్కోర్ అనేది ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటే మీ సిబిల్ స్కోర్ అనేది ఎక్సలెంట్గా ఉంది అని చెప్పడం జరుగుతుంది అంటే ఫస్ట్ వన్ ఎక్సలెంట్ సిబిల్ స్కోర్ ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల మధ్య ఎవరి సిబిల్ స్కోర్ ఉంటుందో వారి సిబిల్ స్కోర్ అనేది ఎక్సలెంట్గా ఉంది అని చెప్పడం జరుగుతుంది మీకు తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతుంది ఎవరి సిబిల్ స్కోర్ అయితే ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటుందో వారికి బ్యాంకులు రుణాలు తక్కువ వడ్డీకే అందించడానికి ముందుకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుడ్ సిబిల్ స్కోర్ అంటే ఎవరి సిబిల్ స్కోర్ అయితే ఏడు వందల నుంచి ఏడు వందల నలభై తొమ్మిది మధ్య ఉంటుందో వారిది గుడ్ సిబిల్ స్కోర్ కిందకు వస్తుంది ఇక్కడ కూడా బ్యాంక్స్ లోన్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కానీ బ్యాంకులు మన వద్ద ఎక్కువ వడ్డీని వసూలు చేయడం జరుగుతుంది అంటే ఏడు వందల నుంచి ఏడు వందల నలభై తొమ్మిది సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే బ్యాంక్స్ అనేవి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇచ్చినటువంటి లోన్ పైన మన వద్ద ఎక్కువ వడ్డీని వసూలు చేయడం జరుగుతుంది ఇది రెండవది ఇక మూడవది చూసినట్లయితే ఫెయిర్ స్కోర్ ఎవరి సిబిల్ స్కోర్ అయితే ఆరు వందల యాభై నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది మధ్యలో ఉంటుందో దాన్ని ఫెయిర్ సిబిల్ స్కోర్ అని అనడం జరుగుతుంది ఈ సిబిల్ స్కోర్ అనేది ఆరు వందల యాభై నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది మధ్య ఉంటే సెక్యూర్డ్ లోన్స్ అయితే పొందడం జరుగుతుంది అంటే ఇల్లుకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కారుకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే హౌసింగ్ లోన్ కార్ లోన్స్ ఇలాంటివి మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వ్యక్తిగత అవసరాల కోసం అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్ క్రెడిట్ కార్డ్స్ పైన లోన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరగదు అంటే ఎవరి సిబిల్ స్కోర్ అయితే ఆరు వందల యాభై నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది మధ్య ఉంటుందో వారికి పర్సనల్ లోన్స్ అనేది ఇవ్వటం కుదరదు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇవ్వడం కుదరదు అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ పైన లోన్ కూడా రాదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇక లాస్ట్ చూసినట్లయితే లో సిబిల్ స్కోర్ ఎవరి సిబిల్ స్కోర్ అయితే ఐదు వందల యాభై కంటే తక్కువగా ఉంటుందో దాన్ని లో సిబిల్ స్కోర్ అని అనడం జరుగుతుంది ఈ లో సిబిల్ స్కోర్ ఉన్నటువంటి వ్యక్తులకు బ్యాంక్స్ అనేవి లోన్ ఇవ్వడం అనేది జరగదు ఏ బ్యాంక్స్ కూడా సిబిల్ స్కోర్ ఐదు వందల యాభై కంటే తక్కువగా ఉంటే లోన్ అనేది ఇవ్వడం జరగదు ఓకే ఫ్రెండ్స్ ఇది సిబిల్ స్కోర్కు సంబంధించినటువంటి సమాచారం సిబిల్ స్కోర్ అనేది మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్సలెంట్ స్కోర్ అంటే ఏడు వందల యాభై కంటే ఎక్కువ ఉండాలి సెకండ్ వన్ వచ్చేసి గుడ్ స్కోర్ అంటే ఏడు వందల నుంచి ఏడు వందల నలభై తొమ్మిది మధ్య ఉండాలి ఫెయిర్ స్కోర్ వచ్చేసి ఆరు వందల యాభై నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది మధ్య ఉండాలి ఇక లో స్కోర్ అంటే ఐదు వందల యాభై కంటే తక్కువగా ఉంటుంది వీరికి ఏ విధమైనటువంటి బ్యాంక్ లోన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక మరి ఈ పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్కి సిబిల్ స్కోర్కి ఏమిటి సంబంధం చాలామంది కూడా మేము పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయడం జరిగింది మాకు ఇంతవరకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు రాలేదు అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక పిఎం కిసాన్ క్రెడిట్ అప్లై చేసినటువంటి వారు మీ సిబిల్ స్కోర్ కూడా చెక్ చేసిన తర్వాతనే మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఎవరి సిబిల్ స్కోర్ అయితే ఏడు వందల యాభై కంటే ఎక్కువగా ఉంటుందో వారికి ఖచ్చితంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది ఇక ఎవరి సిబిల్ స్కోర్ అయితే ఏడు వందల యాభై కంటే తక్కువగా ఉంటుందో వారికి కిసాన్ క్రెడిట్ కార్డు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఓకే ఫ్రెండ్స్ అంటే ఈ సిబిల్ స్కోర్నే బేస్ చేసుకొని మీకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఏడు వందల యాభై కంటే ఎక్కువగా ఉన్నట్లయితే కిసాన్ క్రెడిట్ కార్డు ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఇక సిబిల్ స్కోర్ ఏడు వందల యాభై కంటే తక్కువగా ఉన్నట్లయితే మీకు కిసాన్ క్రెడిట్ కార్డు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ రాకపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మరి ఈ సిబిల్ స్కోర్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి మనకు చాలా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు బజాజ్ ఫిన్ సర్వీసెస్ వారి దాంట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా పాలసీ బజార్ డాట్ కామ్ ఇలా చాలా వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది దానిపై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపించడం జరుగుతుంది అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి ప్రతి డీటెయిల్ కూడా మనం ఫిల్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ జెండర్ అనేది అడుగుతుంది అక్కడ జెండర్ అనేది ఫిల్ చేసేయాలి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫుల్ నేమ్ ఎవరైతే ఈ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వారి ఇంటి పేరుతో సహా పూర్తి పేరు అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది నెక్స్ట్ వారి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిల్ చేసిన తర్వాత పిన్ కోడ్ మన ఏరియాకు సంబంధించినటువంటి పిన్ కోడ్ అనేది కూడా ఇవ్వవలసి ఉంటుంది ఈ పిన్ కోడ్ కంప్లీట్ అయిపోయిన తరువాత పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వవలసి ఉంటుంది అంటే మన పాన్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తరువాత మన ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తరువాత మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం క్రిందకు వస్తే ఒక చిన్న బాక్స్ అనేది కనబడుతుంది దానిలో టిక్ మార్క్స్ అనేది టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి ఇక్కడ మన మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ మొబైల్కు వచ్చినటువంటి ఓటీపీ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆక్యుపేషన్ టైప్ అనేది ఉంటుంది అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడా శాలరీడా ఇట్లా ఉంటుంది ఆప్షన్స్ అనేవి మనకు అక్కడ కనబడతాయి దాన్ని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ బిజినెస్ టైప్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ రకరకాల బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది లేదా అదర్ బిజినెస్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనం యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది అడుగుతుంది అంటే మీ సంవత్సరానికి ఎంత ఆదాయం ఉంటుంది అనేటువంటిది ఉంటుంది అక్కడ మీ ఆదాయాన్ని ఎంటర్ చేయండి త్రీ ల్యాక్స్ అయితే త్రీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఫైవ్ ఎంత ఉంటే అంత అక్కడ ఎంటర్ చేయండి తర్వాత వ్యూ రిపోర్ట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు సిబిల్ స్కోర్ ఎంత అనేది కనబడుతుంది మనం ఇక్కడ వీడియోలో చూడొచ్చు మీ సిబిల్ స్కోర్ అనేది మీకు చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనం సిబిల్ స్కోర్ అనేది మన మొబైల్ ఫోన్ ద్వారా ఫ్రీగా ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది సిబిల్ స్కోర్కు సంబంధించినటువంటి సమాచారం ఈ వీడియోలో సిబిల్ స్కోర్కు సంబంధించి దాదాపుగా పూర్తి డీటెయిల్స్ అనేవి అందించడం జరిగింది మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్